ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 2024 సెప్టెంబర్ మాసం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గ్రహగతుల ఆధారంగా సవివరంగా తెలుసుకుందాం. ముందుగా మీనరాశి స్త్రీ పురుషులకు ఇన్ జనరల్ ప్రిడిక్షన్స్ చూసినట్లయితే, ఈ సెప్టెంబర్ మాసంలో ప్రథమార్థంలో బుధ రవిగ్రహాల శుభాశుభ మిశ్రమ ఫలితాలు, అన్ని రంగాలలో పనులు సజావుగా సాగిపోతాయి, మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి, మీ సంపాదన చక్కగా మెరుగుపడుతుంది, శుభకార్యక్రమాలు జరుగుతాయి, ఇతరులకు మీ వల్ల అయిన మాట సాయం చేస్తారు, వాహనము సంపద విలాసవంతమైన సౌకర్యాలతో మీ జీవన శైలి సంపన్నంగా ఉంటుంది, మీ ఆరోగ్యం చక్కగా బాగుండును, మీ గృహమున పరిస్థితులు బాగుంటాయి, కోర్టు కేసుల విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. కుజగ్రహ అనుకూలత లేని కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, అయినా సమయానికి ధనం అందుతుంది, నూతన పరిచయాలు కలదు, స్పెక్యులేషన్ పర్వాలేదనిపించును, సౌఖ్యం కొంత తక్కువగా ఉండును, ముఖ్యమైన పనులను చివరి నిమిషంలో మీరు పూర్తి చేస్తారు, కొంతమందికి మీ తండ్రి తరపు వారితో తగాదాలు ఏర్పడవచ్చు, మీ భార్యతో చిన్న చిన్న మనస్పర్ధలు, సోదర వివాదాలు, విరోధాలు తప్పవు, ఒక్కోసారి శారీరక బాధలు ఇబ్బందులు కలిగించును. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే రవిగ్రహం మాస ప్రథమార్థంలో షష్టమ మందు, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సప్తమ మందు సంచారం, శుభాశుభ మిశ్రమం. ఫలితంగా మాస ప్రథమార్థంలో మీనరాశి స్త్రీ పురుషులకు కార్యసిద్ధి కలిగించును, ధనలాభము సిద్ధించును, శత్రువులపై ఆధిక్యతను కనబరుస్తారు, మీ కుటుంబమందు శాంతి సుఖములను కలిగించును, సర్వ దుఃఖములు తగ్గుముఖం పట్టును. సెప్టెంబర్ 17 నుంచి రవి సప్తమ మందు సంచారం. ఫలితంగా ఈ రాశి స్త్రీ పురుషులకు అధికంగా ప్రయాణములు చేస్తారు, అందున వృధా ప్రయాణములు ఉండును, ఏదో తెలియని ఆతురత ఆందోళన కలుగును, కలత్ర విరోధము అనగా మీ భార్య లేక భర్తతో గొడవలు, దాంపత్య సుఖము లేకపోవుట, తద్వారా మానసిక అశాంతి కలిగించును, జఠర వ్యాధులు కలిగి అనారోగ్యము ఏర్పడును. తదుపరి చూసినట్లయితే కుజగ్రహం ఈ మాసమంతా మీ చతుర్థమందు సంచారం, ఇది దోషప్రదం. ఫలితంగా మీనరాశి స్త్రీ పురుషులకు మిత్రద్రోహము అనగా మీరు మీ మిత్రుల ద్వారా కానీ లేక ఇతరులచే మోసగింపబడతారు, మీ బంధువుల కారణంగా సుఖము లేకుండుట, ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉదర సంబంధ వ్యాధులు కలిగి తద్వారా అనారోగ్యము ఏర్పడును. తదుపరి చూసినట్లయితే బుధుడు మాసం 4వ తేదీ నుంచి షష్టమ మందు, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సప్తమ మందు సంచారం, శుభాశుభ మిశ్రమం. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బుధుడు షష్టమ మందు శుభప్రదం. ఫలితంగా మీనరాశి స్త్రీ పురుషులకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు మంచి అభివృద్ధి అనేది జరిగి తద్వారా ధనలాభములు కలుగును, మీరు చేపట్టే కార్యక్రమాల యందు విజయములు వరించును, రాజకీయంగా ఒక నాయకునిగా ఎదుగుదల గుర్తింపు మీకు లభించి ప్రజాభిమానాన్ని చూరగొంటారు, మీ కీర్తి ప్రతిష్టలు అధికమగును, కుటుంబమున సుఖశాంతులు వృద్ధి చెందును. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి బుధుడు సప్తమ మందు, ఇది దోషప్రదం. ఫలితంగా మీనరాశి స్త్రీ పురుషులకు మీరు చేపట్టే ముఖ్యమైన వ్యవహారముల యందు విఘ్నములు కలుగును, అనవసర ఖర్చులు అధికమయ్యేలా చేయును, అనవసరమైన కోరికలను వృధా కోరికలను కలిగించి తద్వారా ఇతరులతో కలహములు ఏర్పడేలా చేసి తద్వారా మీకు అశాంతి కలిగించును, అనారోగ్యాన్ని ఏర్పరుచును. తదుపరి చూసిన శుక్రగ్రహం మాస ప్రథమార్థంలో సప్తమ మందు, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అష్టమ మందు సంచారం, శుభాశుభ మిశ్రమం. మాస ప్రథమార్థంలో శుక్రుడు సప్తమం, ఇది దోషప్రదం.
ఫలితంగా మీనరాశి స్త్రీ పురుషులకు అధిక ధన వ్యయములు అయ్యేలా చేయును. మీ భార్యకు అనారోగ్యం కలిగించును. కుటుంబమందు సమస్యలు, స్త్రీల వలన చిక్కులు సమస్యలు ఏర్పరచును. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి శుక్రుడు అష్టమ మందు శుభప్రదం. ఫలితంగా ఈ రాశి స్త్రీ పురుషులకు ఆర్థికంగా ధనలాభం అనేది సిద్ధించును. మీ కీర్తి ప్రతిష్టలు అధికమగును. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్త్రీ సౌఖ్యము, సంసార సుఖము లభించును. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడును. ఓవరాల్గా చూసినట్లయితే మీనరాశి స్త్రీ పురుషులకు ఈ సెప్టెంబర్ మాసం కుజుడు అననుకూలం. రవి బుధ శుక్రులు శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇచ్చును. ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు. మీ జన్మ జాతకం అనుసరించి ఫలితాలనేవి మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఇప్పుడు చెప్పిన ఫలితములు మాసగ్రహాలైనటువంటి కుజ, రవి, బుధ శుక్రులు కలిగించే సాధారణ ఫలితాలు. అవి మీ రాశి నుంచి సంచరించే స్థానాలను బట్టి ఫలితాలు చెప్పడం జరిగినది. ఇది మీకు స్పష్టంగా అర్థమయ్యే ఉద్దేశంతో చెప్పినవి. ఇక గోచార రీత్యా వరుష బలీయ గ్రహములైనటువంటి గురువు తృతీయ మందు, శని ద్వాదశ మందు, రాహువు జన్మ మందు, కేతువు సప్తమ మందు సంచార ఫలితములు ఇది వరకు మీకు విదితమే. మీనరాశి స్త్రీ పురుషులు ఈ సెప్టెంబర్ మాసం చేయకూడనవి ఏమనగా, ముఖ్యంగా మీరు పరాయి స్త్రీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఏమి చేయాలన్నా ప్రీప్లాన్డ్గా వ్యూహరచన చేసి చేయగలరు. తద్వారా మీ సమయము, శ్రమ, ధన వ్యయాన్ని అరికట్టగలరు. చతుర్థమందు కుజుడు కనుక మీరు ఎవరి దగ్గర మోసపోకుండా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినా మంచిది. మీ భార్యతో కానీ, మీ సోదరులతో కానీ, మీ తండ్రి తరపు వారితో కానీ ఎటువంటి వాగ్వాదములు లేకుండా చూసుకోగలరు. వీలైనంత వరకు మీరు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగినా మంచిది. ఆతురత, మెంటల్ టెన్షన్స్ అధిగమించేందుకు, ప్రశాంతంగా ఉండేందుకు దైవధ్యానాన్ని ఆచరించినా చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం కనుక ఈ విషయాలను గుర్తుంచుకొని ముందుకు సాగినా ఈ సెప్టెంబర్ మాసం మీకొచ్చిన ఇబ్బందులంటూ ఏమీ ఉండవని గుర్తుపెట్టుకోగలరు. చక్కటి పరిహారము కొరకు మీనరాశి స్త్రీ పురుషులు ఈ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు చతుర్థ కుజుని సంచార దోష నివృత్తికై కుజుని అధిష్టాన దేవతైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే స్వామి అనుగ్రహం మీకు లభించి తద్వారా మీకున్న ఆటంకములు, దోషములు, సాధక బాధలు నశించి మీకు సకల శుభములు చేకూరును. అలా కుదరని పక్షంలో కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన గత జన్మ పాపకర్మల ప్రక్షాళన జరిగి పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములలో మీకు అనువైనది ఎంచుకొని శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినోభవంతు. లోకా సమస్త సుఖినోభవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.